చాలా రోజుల తర్వాత సడన్గా ఒక మేజర్ డెసిషన్ తీసుకొని మేము ఒక క్లినిక్కి వచ్చేసాము. ఈ డెసిషన్ వల్ల మా లైఫ్లో ఎన్నో చేంజెస్ రాబోతున్నాయి. అదేంటో ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మేము ఫెసల్ క్లినిక్కి రాగానే మాకున్న ఏం ప్రాబ్లమ్స్ అవన్నీ కన్సల్టేషన్స్ ఫామ్లో రాసాము. నా జుట్టు పెంచుకోవాలా నేను? ఇట్లనే బాగుందా? జుట్టు పెంచుకోవాలా? ఇంకొంచెం జుట్టు కావాలా నాకు? బాగుంటుందా? అబ్బా అద్వితి, నేను మంచిగా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటా, హెయిర్ లాస్ ఎంత ఉంది చూసినావు కదా, చూడడానికి అస్సలు మంచిగా అనిపించట్లేదు నాకు. నీకు ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? ఇక్కడ జనరల్గా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఫెసల్ క్లినిక్లో ఎంత మంచిగా ఓపెన్ హార్టెడ్గా వాళ్ళు రివ్యూస్ ఎట్లా పేస్ చేసేది నిన్న చూడు. నీకు అంత డౌట్ ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ అక్కడ వాళ్ళు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు డాక్టర్ చెప్తేనే నమ్ముతావు కదా. ఇదిగో నా హెయిర్ ప్రాబ్లం గురించి డాక్టర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ కావాలన్నావు కదా, దాని మీద కూడా నీకు ఉన్న డౌట్స్ అన్నీ డాక్టర్తోటి కన్సల్ట్ చేసుకో. నీకు కాన్ఫిడెంట్ ఉంటేనే ప్రొసీడ్ అవుదాం. ఓకే, నా డౌట్స్ అన్నీ డాక్టర్ని అడిగి ఏమేమి డౌట్స్ ఉన్నాయో క్లారిఫై అయ్యాక అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తే చేయించుకుంటాను. ఇప్పుడు డాక్టర్ నా అన్వాంటెడ్ హెయిర్ మార్కింగ్ చేసి చూపిస్తున్నారు ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి అనేసి. హెయిర్ స్కిన్ కేర్ అనే దానికి నేను అసలు పట్టించుకోను. నేను అసలు స్కిన్ కేర్ అనే రొటీనే ఫాలో అవ్వను, అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. యాక్చువల్గా అమ్మాయిలు చేసే మిస్టేకే అది, ఎందుకంటే కరెక్ట్ స్కిన్ కేర్ ఫాలో అవుతే స్కిన్ చాలా బాగుంటుంది అనేసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నాది కూడా ఆయిలీ స్కిన్, నాకు నుదుటి పైన బంప్స్ లాగా ఉంటుంది అన్నమాట, పింపుల్స్ లేకపోయినా కూడా. సో దాని గురించే చెప్తున్నారు డాక్టర్. అద్వితి డాక్టర్ దగ్గర తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ట్రీట్మెంట్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు మేజర్గా నా లైఫ్లో నేను ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న హెయిర్ రీగ్రోత్ గురించి డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఎంత బాల్నెస్ ఉంది, ఎంతవరకు అది కవర్ చేయవచ్చు. ఎందుకంటే కొందరు అంటారు కొన్ని ఇయర్స్ వరకు అక్కడ హెయిర్ గ్రోత్ లేకపోతే మళ్ళీ అక్కడ హెయిర్ రావడం అనేది ప్రాక్టికల్గా జరగదన్నమాట. సో మనకి బెస్ట్ ఆప్షన్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ అంతకన్నా ముందు ఒక ట్రయల్ అయితే మనము హెయిర్ రీగ్రోత్ కోసము హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే లాభం ఉంటుంది అని అన్నారు. ఈ పర్టికులర్ ఈ మిడిల్ పార్ట్ లో యూ కెన్ సీ అండ్ ఇక్కడ ఈ కొంచెం హెయిర్ మాత్రమే థిన్ అయింది. 1 ఇయర్ నుంచి మీరు ఇచ్చిన హిస్టరీ ప్రకారం ఈ హెయిర్ మాత్రమే థిన్ అయింది. ఈ రెస్ట్ ఆఫ్ ద హెయిర్ ఇక్కడ ఈ పార్ట్స్ ఏవైనాయో ఇది బాల్నెస్ వచ్చి మీరు చెప్పిన ప్రకారం 6-7 ఇయర్స్ అయింది అంటున్నారు కాబట్టి మేబీ వీ కెన్ డూ సెల్. సో ఇది కూడా కవర్ చేసుకోవాలనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్. ఈ ఫ్రంట్ వరకు మనకు నీట్ గా హెయిర్ లైన్ వస్తుంది. సో ఈ పార్ట్ వరకు ఫస్ట్ సర్జరీలో కవర్ అవుతుంది. సెకండ్ సర్జరీలో ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ హెయిర్ కవర్. సో నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డిసైడ్ అయ్యాను. కాకపోతే ఇంట్లో పెళ్ళి ఉంది, సో ఆ టైంకి గుండుతో ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ నా ఫౌండేషన్ అంటే హెయిర్కి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉండాలి కదా, దానికోసము హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ ఒకసారి చేయించుకొని దాంతో బెస్ట్ రిజల్ట్ ఎంతవరకు వస్తుందో అది ఒకసారి చూసిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫిబ్రవరిలో నేను చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. దానికోసం క్రీమ్ అప్లై చేశారు. హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే మన బ్లడ్ని విత్డ్రా చేసి దాని నుండి మన ప్లాస్మాని సపరేట్ చేసి అదే మనకి ఇంజెక్ట్ చేసేస్తారు. ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ఇంజెక్షన్ ఇస్తుంటే నొప్పి పెడుతుందని ఒక భయం ఉంది. సో అందుకని వాళ్ళు నంబర్నెస్ కోసము కొంచెం బయట మనం ఎనస్థీషియా ఇస్తారు కదా ఏదైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, అదే లెవెల్లో జుట్టు దగ్గర మొత్తం స్కార్ఫ్ మీద నాకు ఒక ఆయింట్మెంట్ రాశారనమాట. సో దాన్ని మొత్తం రిమూవ్ చేసి అక్కడ నమ్నెస్ ఫామ్ అయిన తర్వాత ఈ హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ప్లాస్మాని ప్రిక్ చేసి దాని నుంచి వెళ్ళి అదే నాకు ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని లైవ్లో మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఎలా చేశారో ఈ ప్రొసీజర్ని. సో కాన్ఫిడెంట్గా నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు అని చూపించడానికి ప్రాక్టికల్గా నాకు జరిగిన ట్రీట్మెంట్ మీకు చూపిస్తున్నాను. ఈ హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ తోటి రిపేర్ ఇంకా రీజనరేషన్ అవుతుంది మన హెయిర్ ఫాలికల్స్, హెయిర్ లాస్ తక్కువైపోతుంది, హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకా డెన్సిటీ పెరుగుతుంది అనమాట. సో మీలో ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మనం డిలే చేసే కొద్దీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూనే ఉంటుంది, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. సో నాది చూసారు కదా ప్రొసీజర్ ఎంత సింపుల్గా బాగుందో, హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు అద్వితి వంతు, అద్వితి తన నోస్కి
ఆయన స్కార్ని లేజర్ ట్రీట్మెంట్ తోటి ఆ స్కార్ పోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు అద్వితి ఆ ట్రీట్మెంట్తో పాటు లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ప్రొసీజర్ చేసే ముందు ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నారు అన్నమాట. అసలు నేనేం చేయించుకున్నా అంటే లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేయించుకున్నా. అంటే ఏంటంటే మన ఫేస్ పైన, లిప్స్ మీద, చిన్ ఏరియా అండర్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ మీద, లెగ్స్ పైన హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా థిక్గా వస్తుంది కదా. దానివల్ల ఎవ్రీ టైం మనం థ్రెడ్డింగ్ ఆర్ వ్యాక్సింగ్ చేయించుకుంటాం, క్రీమ్స్ పెట్టి రిమూవ్ చేస్తాం, అవన్నీ కొంచెం పెయిన్ఫుల్ అండ్ ఇంకొకటి దానివల్ల డార్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ పెయిన్లెస్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే లేజర్తో మన అన్వాంటెడ్ హెయిర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. వాటికి సెషన్ వైజ్ వెళ్లాల్సి ఉంటుంది, అంటే 6 times or 8 times అలా డాక్టర్ చెప్తారు మనకి. హెయిర్ థిక్నెస్ని బట్టి మనకి ఎన్ని సెషన్స్ పడతాయో డాక్టర్స్ చెప్తారు. లేజర్ ట్రీట్మెంట్ వల్ల సెషన్స్కి హెయిర్ థిక్నెస్ తగ్గుతూ వస్తుందంట. నాకు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నోస్కి దెబ్బ తగిలింది, సో దానికి స్టిచెస్ పడ్డాయి, ఆ స్కార్స్ కనిపిస్తున్నాయి అనేసి ఇప్పుడు డాక్టర్ దానికి స్కార్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు లేజర్తో. నా ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ సెషన్ నేను చేయించుకుంటున్నా. అస్సలు ఎలాంటి ఇబ్బంది కానీ పెయిన్ కానీ లేదు, చాలా కంఫర్ట్గా రిలాక్స్గా ఉంది చేపించుకుంటున్నప్పుడు. అండ్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు పూర్తిగా అని చెప్పట్లేదు, కొంతవరకు అండర్ ఆర్మ్ డార్క్నెస్ కొంచెం తగ్గుతుంది. అండ్ వీళ్ళ దగ్గర అండర్ ఆర్మ్ డార్క్నెస్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలానే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ని కూడా మనం చాలామంది ప్రాబ్లం ఉంటుంది కదా, వీటి వల్ల మనం సొసైటీలో తిరగాలి అంటే కూడా ఇబ్బందిగా హైడ్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ సొల్యూషన్ లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ అండి. ఇది నేను ఫెసైల్ క్లినిక్లో చేపించుకుంటున్నా. నేను ఫెసైల్ క్లినికే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఆల్రెడీ చేపించుకున్న వాళ్ళ రివ్యూస్ చూశాను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చేయించుకున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా విన్నాను. అండ్ అక్కడ క్లినిక్ వెళ్ళాక అక్కడ వాళ్ళవి కూడా జెన్యూన్ రివ్యూస్ అక్కడ పేజెస్ ఉన్నాయి, సో అవన్నీ చూసాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అందుకే నేను ఫర్దర్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యాను. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేశారు. ఓ అద్వితి, ఇప్పుడు ఏం రాస్తున్నారు నీకు? ఏం లేదు, ట్రీట్మెంట్ అయిపోయింది కదా, కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కోసం మాయిశ్చరైజర్ రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు అంతా కంఫర్టబుల్లా? ఓకే, బాగుంది ఇప్పుడు. అసలు అద్వితి ప్రతి దానికి ఎక్కువ భయపడుతుంది, ఇంకా ఇట్లాంటి స్కిన్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ లాంటి ఒకటే భయపడ్డది. బట్ తను కాన్ఫిడెంట్ వచ్చింది అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత, అక్కడ జెన్యున్ రివ్యూస్ చూసిన తర్వాత షీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అండ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ ఆఫ్ దిస్ హెయిర్ రిడక్షన్ లేజర్ ట్రీట్మెంట్ అయితే అయింది. నాది హెయిర్ పిఆర్పి అడ్వాన్స్ లెవెల్ ట్రీట్మెంట్ కూడా అయింది. సో నెక్స్ట్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఎన్నో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, అందులో బేసిక్గా మీకు కొన్ని అర్థమయ్యేలా అక్కడ ఏదైతే పోస్ట్ చేసిన పోస్చర్ ఉందో దాన్ని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఈ అందం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్స్ కోసం అందరు వెతుకుతున్నారు. అటువంటి ప్రతి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఫెసైల్ స్కిన్ హెయిర్ లేజర్ కాస్మెటాలజీ క్లినిక్లో మీరు అడ్వాన్స్డ్ ప్రతి ట్రీట్మెంట్కి ఇక్కడ సొల్యూషన్ అయితే లభిస్తుంది.